ఆయన ఆలోచనేనా నిజంగా? మీరు అసలు ఆయన పార్టీగా ఆయనగా నడుపుతుంది చంద్రబాబు అయితే ఇంకా ఆయన దగ్గర నిలకడ ఆలోచన ఆయన నియోజకవర్గం వరకు ఆయన డిసిషన్ తీసుకోవాలి కదా. అరే ఎంపీ సీట్ గురించి ఆయన పవన్ చంద్రబాబు గారు చెప్పింది ఆలోచిస్తానంటే మొత్తం ఇప్పుడు అభ్యర్థులతో సహా చంద్రబాబు గారు సర్టిఫికెట్ ఇచ్చారు, ఈయన ఓకే చేశాడు అంతే, అక్కడ ఇంకేం లేదు. సంప్రదింపు ఈయన కూడా పొత్తు మీద ఒక అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది ఆ మాటలో, అంటే ఎంపీ అభ్యర్థిగా చేయమంటున్నారు కానీ నాకు అంత ఇష్టం లేదు అని చెప్పడం, ఆలోచిస్తారని చెప్పడం. అందులో అసంతృప్తి ఏం లేదు, బలవంతంగా నిలబడి కూడా ఆయన చెప్తున్నాడు నేను చేస్తున్నానని పరోక్షంగా చెప్తున్నాడు అంతే. అంటే బలవంతంగా ఈయన ఏమన్నా ఎంపీ సీట్ వైపు తోస్తున్నారా అది అది చెప్తున్నాడు ఈయన. ఆ ముక్కన అనలేరు కదా, అనలేదు అంటే బేసిక్ గా ఇష్టం లేదంటే దాని అర్థం అదే కదా. అంటే ఆయన మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారికి ఈయన్ని అక్కడికి పంపించేసి ఎంపీగా తన కొడుకు పోటీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఈయనకి అది అర్థమైంది, అలాగని బాబు నిద్రించలేడు కాబట్టి నేను చెప్తాను అక్కడెక్కడ ఆవేశం లేదు అనిచ్చి పడేస్తా అంటున్నాడు. ఆ టైప్ లో లేదు, నేను అసలు డెసిషన్ ఒకటే నాది రాష్ట్రమే నా ప్రాధాన్యత అది కాదు అని తేల్చి చెప్పలేకపోతున్నాడు ఆయన. కాబట్టి జన సైనికుల దగ్గర వచ్చి మాత్రం ఆవేదన వెలుగుచ్చుకున్నారు నాకు మనసులో ఎమ్మెల్యేగా దిగాలని. రైట్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఎక్కడనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది, పిఠాపురం నుంచి బదిలో దిగబోతున్నారు. గెలుపోవటం అనేది అక్కడ ప్రజలు డిసైడ్ చేయాలి, కాకపోతే ఇంకా అభ్యర్థుల లిస్ట్ కూడా ఫైనల్ చేయలేదు.